శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునరస్సు 1-2-3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి, స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా ఈ మాసం ఒక రకంగా చెప్పాలంటే యోగదాయకంగా ఉందమ్మా. అదృష్టకాలం చెప్పుకోవచ్చు, అదృష్టకాలం చెప్పుకోవచ్చు. గ్రహ సంచారం బాగుంది, అయితే దాన్ని మీరు ఉపయోగించుకోవాలంతే. దాన్ని మీరు ఈ యొక్క సమయాన్ని, ఈ బాగున్న టైంని మీరు ఉపయోగించుకోవాలి. బద్ధకం ఉన్నవారు బద్ధకాన్ని పక్కన పెట్టి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఈ మాసం మీరు సఫలీకృతం అవుతాయి. ప్రతి విషయం కూడా, ప్రతి విషయంలో సక్సెస్ అవుతారు మీరు. ఈ మాసం మీకు కుటుంబ సౌఖ్యం కనిపిస్తుంది, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, అలాగే గతంలో విడిపోయిన భార్యాభర్తలు మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్త కలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్నేహితులు, జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మనస్పర్ధలు తొలగి చక్కగా కలుసుకుంటారు. ఇక ఈ మాసంలో మీకు ధనాదాయానికి లోటు ఉండదు, చక్కగా ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతుంది. ఈ మాసంలో మీకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఏదో ఒక విధంగా ఏ విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు, విందు వినోదాలు పాల్గొంటారు, శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంతమందికి అయితే మీ ఇళ్లలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం కనిపిస్తుంది చక్కగా. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడమా, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడమా జరుగుతుంది. అలాగే గతంలో నిలిచిపోయిన పనులు ఏమన్నా ఉంటే, ఏదైనా సరే అవి మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతాయి. గతంలో కొన్ని కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆగిపోవచ్చు, అవి మీరు ప్రయత్నం చేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఇక ఆర్థిక లావాదేవీలు కొలుక్కు వస్తాయి, స్థిరాశి విషయం కూడా కొలుక్కు వస్తుంది, నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. ఈ మాసంలో మీరు దైవ దర్శనాలు చేస్తారు, దైవ కార్యాలు పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, ప్రయాణాలు చేస్తారు, ప్రయాణం వల్ల లాభం పొందుతారు. కొన్ని కొన్ని సెటిల్మెంట్లు అవుతాయి, కొన్ని కొన్ని విషయాల్లో మీరు సిట్టింగ్ చేసి మీటింగ్ పెట్టుకుంటే కొన్ని కొన్ని సెటిల్మెంట్లు ఒక కొలుక్కు వస్తాయి. అలాగే సంఘంలో గౌరవం పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే ఈ మాసం మీరు కొన్ని బాధ్యతలు చేపడతారు, పదవులు చేపడతారు. ఈ రాశి వారికి ఈ మాసంలో రియల్ ఎస్టేట్ రంగంలో వారు ఎవరైతే ఉన్నారో వారికి బాగుంది. వారికి కష్టపడితే మీరు ఈ మాసం, ఈ డిసెంబర్ మాసంలో రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా చాలా బాగుంది, కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి, మీకు స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే కొత్త కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మీ వృత్తుల్లో మీ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని అభినందిస్తారు, మీ యొక్క స్కిల్, మీ యొక్క ఆర్ట్ ఇప్పుడు బయటపడుతుంది మీరు ప్రయత్నం చేస్తే. అలాగే కొంతమందికి అయితే గౌరవ పురస్కారాలు లభిస్తాయి, సన్మానాలు జరుగుతాయి, పెద్ద పెద్దవాళ్ళు కలుసుకుంటారు ఈ మాసం. మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, పరపతి పెరుగుతుంది, కొంతమంది అయితే బాధ్యతలు పదవులు చేపడతారు, సంఘంలో ప్రజలలో మంచి గుర్తింపు వస్తుంది మీకు. ఏదైనా సరే ఈ మాసం మీరు నిజం చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది, ఏ ప్రయత్నం చేసినా బాగుంటుంది, ధర్మబద్ధంగా ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ ఏదైనా సరే. అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఇతరులకు హామీ ఉండద్దు ఈ మాసంలో, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు హామీ ఉండద్దు, సాక్షి సంతకం చేయొద్దు, దయచేసి ఎట్టి పరిస్థితులను వద్దు, గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు, దయచేసి వాళ్ళని గౌరవించండి, వాళ్ళ మీద
చెడు కామెంట్స్ ఏమీ చేయకండి. ఎందుకంటే గురువుని బ్రాహ్మణుని దూషిస్తే అది స్వయంకృత అపరాధం అవుతుంది. తర్వాత ఏది జరిగినా సరే భగవంతుడు కూడా మిమ్మల్ని ఎవరిని రక్షించలేడు, భగవంతుడు కూడా రక్షించలేడు. మీరు ఎన్ని తీర్థయాత్రలు పుణ్యనదులు స్నానం చేసినా పోదా పాపం, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో వ్యాపారస్తులకు అందరికీ బాగుంది, మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటారు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఉద్యోగస్తులకు బాగుంది, ప్రప్రథమంగా స్థల మార్పు కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కొన్ని బదిలీలు కనిపిస్తున్నాయి, శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరుంటే ప్రయత్నం చేసుకోండమ్మా, మీరు తప్పకుండా సఫలీకృతం అవుతారు. అలాగే ఇతర దేశం వెళ్ళే వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అంటే చదువురీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ ప్రయత్నం చేసుకుంటే ఈ మాసంలో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విద్యార్థులు చక్కగా చదువుతారు, బాగుంది, ప్రజ్ఞాబుద్ధి బాగుంది, చదివింది జ్ఞాపకం ఉంటుంది, చక్కగా చదువుతారు విద్యార్థులు. వివాహం కాని అబ్బాయిల అమ్మాయిలు కూడా వివాహం చే ప్రయత్నం చేయండి, వివాహ ప్రయత్నాలు చేయండి, మీరు సక్సెస్ అయిపోతారు.